మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇక రాత్రి అవటంతో బాగి మంచంపై కూర్చొని రెస్ట్ తీసుకుంటూ ఉంటే అమర్ ఫైల్ చూసుకుంటూ బాగీతో సినిమా చూస్తావా అని అడగటంతో అవసరం లేదు నేను చూడే చూడ్నని బాగీ చెప్తుంది సరే మొబైల్లో ఏదైనా చూస్తావా అని అంటే అస్సలు చూడ్ను అని బాగీ చెప్తుంది సరే నా బుర్ర తింటావా అని అమర్ అంటాడు బాగా ఫుల్లుగా అని బాగీ టక్కున నోరు జారేస్తుంది దాంతో అమర్ చాలా కోపంగా కసుమంటూ బుసుమంటూ చూస్తూ ఉంటాడు అప్పుడు బాగీ అయ్యో సారీ సారీ అని చెప్తూ ఉంటుంది సరే ఎఫ్ఎం ఏమైనా వింటావా అనే అంటే ఎఫ్ఎం వింటానండి కాస్త పెడతారా అని బాగి అంటుంది నువ్వు మిస్ అవుతున్నావా ఆర్జేగా చేస్తూ ఉండేదానివి కదా అని అమర్ అనడంతో అవునండి కాస్త మిస్ అవుతున్నాను కానీ అక్కడ మాత్రం ఇంకా చాలా చాలా మిస్ అవుతున్నాను అక్కతో మాట్లాడలేకుండా ఉండలేకపోతున్నాను అని బాగీ చెప్తుంటే అరు కిటికీలో నుంచి ఇదంతా వింటూ కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది నేను అక్కతో ఇప్పుడు ఫోన్లో ఎఫ్ఎంలో పనిచేసేటప్పుడు మాట్లాడుతూ ఉండేదాన్ని నాకు తెలియకుండానే నా జీవితంలోకి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చి మళ్ళీ చెప్ప పెట్టకుండానే నాకు కనిపించకుండానే దూరం అయిపోయింది ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అసలు కనిపించట్లేదు మాట్లాడట్లేదు అని బాగి బాధపడుతూ ఉంటుంది తను ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుందో ఏం చేస్తుందో నీకు తెలుసా అని అంటే నేను అక్కని ఇప్పటి వరకు చూడలేదు ఆవిడ్ని ఎప్పుడూ కూడా కలవలేదు మాట్లాడలేదు అని బాగీ చెప్తుంది సరే ఆవిడకి ఏమైనా అయ్యిందేమో జరిగే రాంది జరిగిందేమోనని నీకు తెలిస్తే ఏమవుతావు అని బాగీని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే ఒక్కసారిగా షాకింగ్గా బాగి ఆ మాటలు వింటూ ఉంటుంది ఇక అరు కూడా బాగి ఏం చెప్తుందా అని చూస్తూ ఉంటుంది ఈ మాటలన్నీ కూడా అమర్ కంటతడి పెట్టుకుంటూ అడుగుతూ ఉంటాడు మరి బాకీ ఏం సమాధానం చెప్తుందన్నది రాను ఎపిసోడ్లో తెలుసుకుందాం